నమస్కారం. గత 10 రోజులుగా నారాయణ విద్యా సంస్థల గురించి ఏం జరుగుతుందో చాలా మందికి తెలుసు. కానీ నిజాలు బయటికి రావాలని చాలా మంది కోరుకున్నారు. తల్లిదండ్రులు, ఈ సమాజంలో ఉండే చాలా మంది ముఖ్యమైన వాళ్ళు, మేధావులు, విద్యార్థులు కూడా. కానీ ఆ నిజాలను దాపిపుచ్చడానికి కులపరంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి, ప్రాంతీయ పరంగా అయితేనేమి, చాలామంది నిజాలు బయటికి రాకుండా అడ్డుకొని తామేదో విజయం సాధించినట్టు విర్రవీగుతూ ఉన్నారు. ఆ విధంగా చేయటం వల్ల సమాజానికి చీడు జరుగుతుంది అని విద్యా సంస్థలు ప్రభుత్వం కానీ ప్రైవేటీ కానీ దెబ్బతింటాయి. దీని మూలంగా విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా అంధకారమే ఉంటుంది. ఇటువంటి లోటుపాట్లు ఉంటే ఆ మనిషి ఎవరైనా సరే, మన ఇంట్లో మనిషైనా సరే, నేరం కనుక చేస్తే శిక్ష విధించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. దీనికి మనం అందరం కూడా ప్రభుత్వాన్ని సహకరించాలి ఇటువంటి విషయాల్లో అనే ఇంగిత జ్ఞానాన్ని చాలామంది మర్చిపోయారు. ఆయన మా కులం వ్యక్తి కాబట్టి మేము ఆయన కాపాడతాము, ఆయన ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, ఎన్ని దొంగ పనులు చేసినా పర్వాలేదు, ఆయన మా పార్టీ వాడు కాబట్టి మా పార్టీ మీద కక్ష తీర్చుకుంటారు అని మేము నెపమోపుతాం. ఇది ఎంతవరకు సబబు? ఎంతోమంది నేరాలు ఘోరాలు చేస్తుంటారు, జేబులు కొడుతుంటారు, రేపులు చేస్తుంటారు, బ్యాంకులను ముంచుతూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా వీడేదో మా కులానికి చెందినవాడు, మా పార్టీకి చెందినవాడు అని కనుక మాట్లాడుతూ పోతూ ఉంటే మరి న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి వస్తుంది? ఇది అందరూ కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. దాని మూలంగా ఎవరికీ లాభం లేదు. ఈ నేరస్తులను కాపాడటం మూలంగా ఎవరికీ లాభం ఉండదు. ఎవరైతే ఈ రోజున తాము కాపాడుతున్నామని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా నష్టం జరగబోతుంది, వాళ్ళ పిల్లలకే నష్టం జరగబోతుంది. ఇది గ్రహించాలి. నేను విద్యా సంస్థల చైర్మన్గా లేను కాబట్టి నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు, నన్ను ఇంటరాగేట్ చేయడానికి వీల్లేదు, నాకు బెయిల్ ఇప్పించండి అంటే ఇమీడియట్గా అర్ధరాత్రి అప్పుడు న్యాయ వ్యవస్థ ఈయనకు బెయిల్ ఇచ్చేసింది. అంత అవసరం వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇది ఎవరో ఒక్కరికి సంబంధించిన ఇష్యూ కాదు. ఇంతకుముందు మనం చూసాం రాయపాడి సాంబశివరావు గారు, లేదా సీఎం రమేష్ గారు, లేదా రామకృష్ణరాజు గారు, ఆయన సుజనా చౌదరి, వీళ్ళందరూ బ్యాంకులను చాలా వరకు ముంచేశారు వేల కోట్లకి. సరే, వేల కోట్లకు ముంచేస్తే వాళ్ళకి ఏదో బెయిల్ వచ్చిందే తంటాలు పడుతున్నారు. రేపు ప్రొద్దున వాళ్ళ మీద నెపం మోపడినా, ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్నా అది వేరు, దాన్ని రికవర్ చేయొచ్చు. కానీ దీన్ని ఎలా చేస్తాం? విద్యార్థుల యొక్క భవిష్యత్తును అంధకారంలోకి నడుపుతున్నారు. విద్యార్థుల చేత మంచి బుద్ధులు నేర్పించాల్సిన గురువులు వాళ్ళకి కాపీ చేసి పరీక్ష పాస్ అవ్వమని చెబుతున్నారు. కాపీ చేసి పరీక్ష పాస్ అయితే మీకు మార్కులు వస్తాయి, మా ఇన్స్టిట్యూషన్కి పేరు వస్తుంది, మా విద్యా సంస్థకు పేరు వచ్చిస్తుంది. దాని మూలంగా మరింతమంది విద్యార్థులు ఎక్కువ ఫీజులు కట్టి వచ్చే సంవత్సరం మా కాలేజీలో చేరతారు. మళ్ళీ వాళ్ళ చేత మాస్ కాపీయింగ్ చేపిస్తాం, మళ్ళీ వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. వీళ్ళని చూపించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము ఎక్కువ ఫీజులు వస్తుంది చేస్తాం. ఈ విధమైన వ్యాపారం నడుస్తూ ఉంటే విద్యలో, విద్యకు సంబంధించి ఈ సమాజానికి ఇది మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని ఎవరు ఆలోచించడం? విపక్షాలు కూడా రేపు పొద్దున ప్రభుత్వంలోకి రావచ్చు, వారికి కూడా ఇది అడ్డంకే కదా. లేదు లేదు, మేము క్రితంసారి ఎంసెట్ పేపరే లీక్ చేసాము, అప్పుడే ఎవరేం చేయలేదు, మేము కూడా ఏం చేయలేదు, అంత బాగానే ఉంది కదా. ఇప్పుడు 10th క్లాస్ పేపర్ లీక్ అయితే ఏమైంది అన్న చందంగా చెబుతుంటే, డిబేట్లో పాల్గొంటూ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది.
అసలు వీళ్ళకు ప్రజలు ఓట్లేస్తారా? వేస్తే వేయచ్చు. ఈ ఇన్స్టిట్యూషన్లో కొంతమంది గురువులు వేయచ్చు, ఈ విద్యా వ్యాపారం చేసే వాళ్ళు వేస్తే వేయచ్చు, ఈ మాస్ కాపీయింగ్ చేసి ఉత్తీర్ణులైన కొంతమంది తల్లిదండ్రులు ఓట్లు వేయచ్చు. కానీ మోర్ దాన్ 90% పీపుల్ మీకు వ్యతిరేకంగా ఓటు చేయబోతారు. ఇది గ్రహించాలి. న్యాయ వ్యవస్థ కూడా మనం ఎవరికి సహాయం చేస్తున్నాం, దీని మూలంగా ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు, లేకపోతే సమాజం నష్టపోతే మనం మన తీర్పుల వల్ల న్యాయం చేసినట్టు కాదు కదా అని వారు ఆలోచించాలి. దురదృష్టవశాత్తు ఏం జరగటంలా. ముఖ్యంగా మన మార్చిలో నారాయణ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈటీవీకి. దాంట్లో కనుక చూసినట్టయితే దాన్ని బట్టి చూస్తే అసలు ఈయనకి బెయిల్ రాదు. దాంట్లో ఆయన క్లియర్గా చెప్పాడు, మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, వాళ్ళ పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ నా పిల్లలు నన్ను ఇన్వాల్వ్ అవ్వమని చెప్పారు విద్యా సంస్థల్లో, అడ్మినిస్ట్రేషన్లో. తన బాధ్యతలు ఏమిటి? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పిల్లలు కొంత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి నా సపోర్ట్ కావాలా, కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయమని అడగడం జరిగింది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాను, కొద్ది రోజులు సపోర్ట్ కావాలని. ఇంతలేకే కరోనా రావటం, కరోనా వల్ల అనేక ఆర్గనైజేషన్స్ డ్యామేజ్ అయిందంటే ఎడ్యుకేషన్ మేజర్ డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ బయటికి తీసుకురాలనే ఉద్దేశంతో దీని మీదే లాస్ట్ 3 ఇయర్స్. నేను వాళ్ళ సహాయం చేస్తున్నాను అని ఆయన నోటితోనే చెప్పాడు ఇంటర్వ్యూ. మీరు చూడొచ్చు. అంతేకాకుండా మెరిట్ విద్యార్థులు మేము చేర్చుకుని వాళ్ళకు ప్రత్యేకమైన కోచింగ్ ఇచ్చి వాళ్ళకు మళ్ళా ఏది ఏ కోచింగ్ మనకందరికీ తెలిసింది ఇప్పుడు, మాస్ కాపీయింగ్ ఆ విధంగా అందరి దగ్గర వసూలు చేసిన ఫీజుల్లో ప్రత్యేకమైన టీచర్స్ని పెట్టి ఈ వీళ్ళకు కోచింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా మేము విద్యా సంస్థ యొక్క గొప్పతనాన్ని చాటుకుంటామని చెప్పారు. ఫీజులు తీసుకో తప్పదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఈరోజు ఈ ఐఐటి టీచ్ చేసే వాళ్ళకి కొందరికి వీఆర్ పేయింగ్ 1.1 crore పర్ ఇయర్. 1.2 crore. ఓ, వీఆర్ పేయింగ్ 2 crores ఆల్సో. అది కూడా వీరి మాటల్లోనే, ఇంటర్వ్యూ మాటల్లో, ఇంటర్వ్యూకి ఇచ్చిన మాటల్లోనే తెలిసిపోతాం. అంతేకాదు ఇక్కడ భయంకరమైన మోసం ఏంటి అంటే కొంతమందికి, కొన్ని వందల మందికి మాత్రమే వీళ్ళు సరైన కోచింగ్ ఇస్తారు, కానీ ఫీజు అందరి దగ్గర వసూలు చేస్తారు. కాబట్టి సరైన కోచింగ్ కొన్ని వందల మందికే వెళ్తుంది, మిగిలిన వాళ్ళందరూ జనరల్ క్లాసులు పెట్టేస్తారు. ఈ ప్రత్యేకంగా ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ అనుకుంటారో వాళ్ళకు మాత్రమే కోచింగ్ జరుగుతూ ఉంది, వాళ్ళే ఉత్తీర్ణులు అవుతున్నారు. వారు ఇక్కడే కాదు, ఈ మెరిటోరియస్ స్టూడెంట్ కాబట్టి, కష్టపడేవాళ్ళు కాబట్టి ఏ కాలేజీలో చేరినా, ఈవెన్ గవర్నమెంట్ కాలేజీలో చేరినా కానీ వీళ్ళు మెరిటోరియస్ అవుతారు. సెలక్షన్ అప్పుడే మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని తెచ్చుకొని వాళ్ళని ఏదో వీళ్ళు సీట్లు తెప్పించినట్టు జబ్బలు కొట్టుకుని ఫీజు మాత్రం అందరి దగ్గర కొన్ని లక్షల మంది దగ్గర వసూలు చేస్తుంటారు. వీరి మాటల్లోనే తెలిసిపోతూ ఉంది, మా ఇన్స్టిట్యూషన్లో 5 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు, 50,000 మంది టీచర్స్ ఉన్నారు అని వీళ్ళే చెప్పారు. మరి 5 లక్షల మంది దగ్గర వసూలు చేసిన ఫీజు మీరు ఎన్ని వందల మందికి, లేకపోతే 1,000 మందికి, లేకపోతే 10,000 మందికి మాత్రమే కోచింగ్ ఇస్తున్న మాట నిజమా కాదా? దీని మీద కూడా ప్రభుత్వాలు నిగ్గుదీల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి భయంకరమైన నిజాలు బయటపడ్డప్పుడు తల్లిదండ్రులందరూ మేల్కొంటారు, జరిపించగానే ఎవరికీ ర్యాంకులు రావు. మెరిటోరియస్ స్టూడెంట్స్ అయితే మన వాళ్ళు, మన వాళ్ళు కష్టపడి చదివితే, వాళ్ళకు ప్రత్యేకమైన కోచింగ్ ఇవ్వబడితే, మన పోలీస్ వాళ్ళు చెప్పినట్టు మాస్ కాపీయింగ్ కూడా అలౌ చేస్తే వీళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు అని. కాబట్టి ఇవన్నీ చేయటం మన సమాజానికి అవసరమా, మన రాష్ట్రానికి అవసరమా? దీని మూలంగా మనలో విజ్ఞానవంతులు, టెక్నికల్ పీపుల్ పెరుగుతారా? రేపొద్దున ఇటువంటి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తే
ఈ మాస్ కాపీయింగ్ టెండెన్సీ కనుక వాళ్ళ దగ్గర ఉంటే, కాపీయింగ్ టెండెన్సీ ఉంటే, వీళ్ళ మూలంగా మనం ఏమైనా ఆవిష్కరణని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇవన్నీ కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి ఈ వ్యవహారంలో ఎంత తొందరగా ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి, ఈ వ్యక్తి ద్వారా అసలేం జరిగిందో తెలుసుకుని, ఈ విద్యా సంస్థల్ని సరైన పద్ధతిలో నడవకపోయినట్టయితే ఇది సమాజం మొత్తానికి కూడా నష్టం జరగబోతుంది. ఈ విద్యా సంస్థల మూలంగా విన్నకుండానైతే న్యాయ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ మెదలకుండా ఉన్నట్లయితే వీరందరూ కూడా సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతారు. సమాజ ద్రోహులుగానే పరిగణించాల్సి వస్తుంది. నమస్కారం.